హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం తెలుగు సాహిత్యం నుంచి, అందులో ముఖ్యంగా నన్నయ్య యుగం అనే టాపిక్ నుంచి, మరి టెట్ కానీ సెట్ కానీ యూజీసీ నెట్ కానీ అంటే అర్హత పరీక్షల్లో, దాంతోపాటు డిఎస్సి, టీఆర్టీ, జేఎల్డిఎల్, గురుకుల టీజీటి, పీజీటి, ఇట్లా అన్ని రకాల పోటీ పరీక్షల్లో వచ్చే ముఖ్యమైన బిట్స్ ఏంటి, అవన్నీ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఒక కామెంట్ పెట్టి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒకటో ప్రశ్న, నన్నయ్య ఏ కాలానికి చెందినవాడు? జవాబు, 11వ శతాబ్దం. రెండవ ప్రశ్న, నన్నయ్య ఎవరి ఆస్థాన కవి? జవాబు, రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. మూడవ ప్రశ్న, నన్నయ్య తండ్రి పేరేమిటి? జవాబు, భీమన భట్టు. నాలుగవ ప్రశ్న, నన్నయ్య బిరుదులు ఏమిటి? ప్రశ్న మరోసారి, నన్నయ్య బిరుదులు ఏమిటి? జవాబు, ఆదికవి, వాగనుశాసనుడు లేదా విపుల శబ్దశాసనుడు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇక తర్వాత వచ్చినట్టయితే ఐదవ ప్రశ్న, నన్నయ్య కవితా రీతులు ఏమిటి? జవాబు, ప్రసన్న కథా కవితార్థ యుక్తి, అక్షర రమ్యత, నానారుచిరార్థ సూక్తి నిధిత్వం. ఇది చాలాసార్లు మరి ఎన్నో కాంపిటీషన్స్లో అడగడం జరిగింది, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక తర్వాత ఆరవ ప్రశ్న, నన్నయ్య లిఖించిన శాసనాలు ఏంటి? అవి రెండు ఉన్నాయి, ఒకటి నందంపూడి శాసనం, రెండవది మండ శాసనం. ఇక ఏడవ ప్రశ్న, నన్నయ్య రచనలు ఏంటి? ఆయన రచనలు ఏంటంటే, ఒకటి ఆంధ్రశబ్ద చింతామణి, రెండవది మహాభారతం. ఇక తర్వాత ప్రశ్న ఎనిమిదవది, నన్నయ్య అలభ్య రచనలు ఏంటి? అయితే ఇక్కడ నన్నయ్య అలభ్య రచనలు అంటే ఆయన రాసినటువంటి గ్రంథాలే కానీ అవి లభించలేవు. ఆ లభించని గ్రంథాలని అలభ్య రచనలు అంటారు. అవి ఒకటి ఇంద్ర విజయం, రెండవది చాముండి కావిలాసం. అయితే మహాభారతం మొత్తం కూడా రాయలేదు, అందులో కేవలం 2.5 పర్వాలు మాత్రమే రాయటం జరిగింది. ఇక తర్వాత వచ్చినట్లయితే తొమ్మిదవ ప్రశ్న, ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అన్నది ఎవరు? జవాబు, విశ్వనాథ సత్యనారాయణ. ఈ ప్రశ్న ఎన్నోసార్లు కాంపిటీషన్స్లో అడగటం జరిగింది. పదవ ప్రశ్న, నన్నయ్యను ప్రథమాచార్యునిగా కీర్తించింది ఎవరు? జవాబు, తిరుమల రామచంద్ర. 11వ ప్రశ్న, తెలుగునకి ఈనాడు ఎట్టి భావమైన ఎట్టి రసమైనను మెప్పించు శక్తి ఉన్నది అనగా అది నన్నయ్య పెట్టిన భిక్షయే అన్నది ఎవరు? జవాబు, డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఈ ప్రశ్న మరి ఎన్నోసార్లు రీసెంట్గా కూడా ఈ ప్రశ్న అడగటం జరిగింది, కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 12వ ప్రశ్న, ఆంధ్ర శబ్ద చింతామణిలో ఎన్ని భాగాలు ఉన్నాయి? ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మొత్తం 5 భాగాలు ఉన్నాయి. ఇక 13వ ప్రశ్న, నన్నయ్యను ఆంధ్ర కవితా గురుడని అన్నది ఎవరు? చాలా ఇంపార్టెంట్. జవాబు, మారణ తన మార్కండేయ పురాణంలో ఆంధ్ర కవితా గురుడని నన్నయ్య గురించి పొగిడటం జరిగింది. ఇక తర్వాత 14వ ప్రశ్న, నన్నయ్యను కవిత్వ విశారదుడు, విద్య దైతుడు అన్నది ఎవరు? జవాబు, తిక్కన సోమయాజీ. 15వ ప్రశ్న, ఆంధ్ర శబ్ద చింతామణిలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 5 అని చెప్పున్నాం కదా, అయితే అందులో 1 సంజ్ఞాపరిచ్ఛేదం, 2 సంధి పరిచ్ఛేదం, 3వది అజంత పరిచ్ఛేదం, 4వది హలంత పరిచ్ఛేదం, 5వది క్రియా పరిచ్ఛేదం. ఈ 5 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక క్వశ్చన్ అడిగి మరి 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో మరి కొన్ని ఇచ్చి కొన్ని తప్పుగా ఇచ్చి కూడా మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక తర్వాత 16వ ప్రశ్న, నన్నయ్యను ఆంధ్ర కావ్య పతమును తీర్చినవాడు అని పేర్కొన్నది ఎవరు? జవాబు, కొలని గణపతి దేవుడు తన శివయోగ సారంలో చెప్పడం జరిగింది. ఇక 17వ ప్రశ్న, నన్నయ్య భారతాంధ్రీకరణకు గల కారణాలు ఏమిటి? జవాబు, బ్రాహ్మణ మతాభిమానము, వర్ణశ్రమోద్ధరణము, భారత శ్రవణశక్తి, వంశకర్తల మహిమాతిశయము, అన్య భాషలలో భారతానువాదం. అంటే బ్రాహ్మణ మతాభిమానం ఒకటైతే వర్ణాశ్రమ ధర్మాలను
ఉద్ధరించాలన్న ఉద్దేశంతో మరి ఆంధ్రీకరించాడు. అంతేకాకుండా భారతం వినడానికి చాలా ఆసక్తిగా ఉంటుంది. అంతేకాకుండా వంశకర్తల యొక్క గొప్పతనాన్ని, అంతేకాకుండా ఇతర భాషల్లో కూడా మరి సంస్కృతంలో నుండి మహాభారతం అనేక భాషల్లోకి అనువాదించడం జరిగింది. అలాగే తెలుగులో కూడా అనువాదించాలనుకున్నాడు నన్నయ్య. ఇక తర్వాత 18వ ప్రశ్న, మహాభారతానికి గల ఇతర పేర్లు ఏమిటి? జవాబు, జయ సంహిత, జయ కావ్యం, ఈ విధంగా రెండు రకాలుగా కూడా మహాభారతాన్ని పిలుస్తారు. 19వ ప్రశ్న, నన్నయ్య రాసిన మొదటి పద్యం ఏది? నన్నయ్య భారతాన్ని అనువాదించాడు కదా, అందులో మొదటి పద్యం ఏది అనేది ప్రశ్న. జవాబు, శ్రీవాణి గిరిజాచిరాయ అనే పద్యం మొట్టమొదటిది. ఇక 20వ ప్రశ్న, నన్నయ్య భారతంలో వచ్చే ప్రసిద్ధ ఉపాఖ్యానాలు ఏవి? అంటే కథలు, సంఘటనలు ఇట్లా ఏమైనా చెప్పుకోవచ్చు. 1, కాండవ వన దహన వృత్తాంతం, శకుంతలోపాఖ్యానం, గాంధారి వివాహ కథ, యయాతి దేవయాని వృత్తాంతం, ఉపరిచర వసు వృత్తాంతం, హరిశ్చంద్రోపాఖ్యానం. సో ఈ విధంగా మరి ఈ 6 ముఖ్యమైన ఉపాఖ్యానాలు మరి నన్నయ్య భారతంలో వస్తాయన్నమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరి ఇందులో ఉన్నటువంటి బిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇలాంటి బిట్స్ ఎన్నోసార్లు వచ్చాయి, అందుకోసమని ఈ సిరీస్ చేయడం జరుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.